ఏమో ఈ ట్రాక్టర్ ఎనకేమో పెద్ద లారీ ఉంది ఈ పక్కనేమో వెహికల్స్ వస్తున్నాయి నా పరిస్థితి ఎట్టి పోలేని పరిస్థితి ఈ ఎనక లారీ అన్న ఒక్కొక్క బ్రేక్ వేసి ఆ సౌండ్ వస్తుంటే నాకేమో కింద హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉంజి రెడీ బ్లాగ్స్ మీరు నిన్న వీడియోలో కూడా చూసుంటారు పార్ట్ 1 పార్ట్ 2 వైష్ణోదేవ టెంపుల్ ఎక్స్‌ప్లోర్ అయితే మొత్తం చూసుంటారు మీకు కన్ఫర్మ్ గా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా మనం ఇక్క నుంచి వెళ్ళిపోయే సమయం అయితే ఆసనమైంది మనం కట్రా నుంచి శ్రీనగర్ కి అయితే వెళ్తున్నాము బట్ కానీ టైం అయితే ఇప్పుడు 11:30 అవుతుంది ఎందుకంటే నైట్ అంతా వీడియో ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేసేసరికి నాకు ఎర్లీ మార్నింగ్ 5 అయ్యింది 5 అయ్యేసరికి ఇంకా నేను 8 కే అలారం పెట్టుకున్నా బట్ కానీ అలారం మోగిందో లేమో నా నిద్రకైతే అర్థం కాలేదు కానీ మనం అయితే 10:30 కి లేసాం ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయ్యింది ఇప్పుడు మనం కిందకి వెళ్లి లగేజ్ కట్టి మనం బయలుదేరేలోకే 12 అయితే కన్ఫర్మ్ అవుతుంది మనం శ్రీనగర్ కి వెళ్ళే టైంకి మేబీ నైట్ 9 అవుద్దో ఏమవుద్దో తెలియదు ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ అయితే ఉంది అందరూ అనుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఇప్పటిదాకా నేను కట్రా దాకా ట్రావెల్ చేశాను కదా ఏ ఒక్కడు పాకిస్తాన్ అయితే సపోర్ట్ చేసేటట్టు అయితే నాదైతే మాట్లాడలేదు బట్ అలా కూడా లేరు బట్ కానీ నేను ఇక్కడ కొంతమందిని అడిగాను కదా వాళ్ళని అడిగినప్పుడు కూడా ఏ వాళ్ళని డాష్ డాష్ బూత్లు అని తిట్టారు హిందీలో వాళ్ళని డాష్ డాష్ బూట్లు అని తిట్టారు సో అది ఎక్కడో రేర్ 0.11% లేదంటే 1% or 2% ఉంటారే కానీ పాకిస్తాన్కి కొంచెం ఫేవరిజంగా ఉండేవాళ్ళు బట్ కానీ అందరూ మన ఇండియన్స్ ఇక్కడ నుంచి లగేజ్ అంతా కిందకి తీసుకొని రూమ్ అనేది చెక్అవుట్ చేయాలి ఇప్పటికి 3 డేస్ ఉన్నాను అడ్వాన్స్ 500 ఇచ్చా రిమైనింగ్ బ్యాలెన్స్ ఇచ్చేసి మన ఎక్సెల్ బేబీకి వచ్చేసి మన లగేజ్ అంతా మౌంట్ చేసేసి దాని తర్వాత మన పయనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ముచ్చట్లన్నీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఇంకా ఓకే ఇంకా ఈ బసేరా హోటల్ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి మన పయనం వచ్చేసి శ్రీనగర్ బట్ కానీ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది మనం శ్రీనగర్ వెళ్తామో లేదో లిటరలీ డౌటే అందుకని ఏంటంటే రంపన్ ఓ క్యాబయా రాంపనే రాంపన్ 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 ఓకే రాంపన్లో ఈరోజు నైట్ స్టే చేద్దామని చూడాలి ఇక్కడ నుంచి రాంపన్ దాదాపు ఒక 130-140 కిలోమీటర్స్ చూపిస్తుంది మన నీ భయ్య అయితే కొంచెం భయపించేశాడు ఇంకా ఎందుకంటే ఫ్లాగ్స్ ఉండకూడదు అని భయ్య అంటున్నాడు నేను ఏదైతే అది అవ్వద్ది అని చెప్పి ఫ్లాగ్స్ అయితే వేసుకొని పోతున్నాను బట్ కానీ లాస్ట్లో కూడా భయ్య చెప్పాడు ఏంటంటే ఏ ఏం కాదు ఫ్లాగ్స్ అయితే ఏం కాదు వెళ్ళండి బ్రో అది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి హైవేలో వెళ్ళండి హైవేలోనే వెళ్ళండి ఎటువంటి సైడ్ రోడ్స్కి అయితే వెళ్ళొద్దు షార్ట్ డిస్టెన్స్ అని హైవేలోనే వెళ్ళండి అని బ్రో చెప్పాడు ఓకే భయ్య చల్లగా ఆప్కా నామ్ క్యా సహదేవ్ సింగ్ ఓకే ఓకే భయ్య ఆప్కా నామ్ బికాస్ బికాస్ రానా రేనా రేనా ఓకే ఓకే మై హైట్ దో దిన్ ఆయేగా వీడు నైతో నైతో ఓకే భయ్య आपका होटल का ओनर क्या अच्छा होटल भैया हाँ माता रानी सब कुछ माता रानी है हाँ बोले बोले भाई बोले किक के स्टार्ट है भैया भैया ओके आपका नंबर दे दो कुछ प्रॉब्लम आएगा कॉल करेगा ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా టైము బట్ కానీ ఏమీ తినలేదు ఆకలి అయితే భయంకరంగా వస్తుంది ఎందుకు ఇక్కడ ఏదన్నా హోటల్ కనిపిస్తే ఇక్కడే తినేసి అయితే వెళ్ళిపోదాం తినేసి వెళ్దాం ఏదో ఒకటి ఇంకా ఓకే భయ్యా భయ్యా ఏ భయ్యా ఓకే థ్యాంక్ యూ భయ్యా ఇప్పుడే తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడే గూగుల్ మ్యాప్లో అయితే చూశాను మనం కానీ స్ట్రైట్కి వెళ్ళామనుకోండి స్ట్రైట్కి వెళ్తే మనం NH-54లోనే కలుస్తాం బట్ కానీ జమ్మూకు దగ్గరలో కలుస్తాము అట్ట కాకుండా ఇటు వెళ్ళామనుకోండి ఇప్పుడు మనం యూటర్న్ తీసుకున్నాం కదా ఇట్లా వెళ్తే కిందకి మనకేంటంటే దాదాపు ఒక 20-30 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ కవర్ అవుతుంది కార్ మ్యాప్ ఇదే చూపిస్తుంది బైక్ మ్యాప్ ఇదే చూపిస్తుంది సో అందుకనే ఈ రోడ్డు ఎలా ఉన్నా పర్లేదు అనుకొని మనం ఈ రోడ్లోకి అయితే వెళ్తున్నాం ఈ రోడ్డు అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఇది చాలా కొత్తగా కూడా ఉంది అసలుకి అంత చిన్న చిన్న రోడ్డు కొండల్లో ఇల్లులు కూడా ఉన్నాయి పక్కన ఇబ్బంది అయితే ఏం లేదు మనకి నాయన ఇదేం అడవిలో నుంచి ఏమి తీసుకొని పోయే ఉన్న క్రూర మొగాలు చేతకి ఏం చిక్కం కదా ఆ పాకిస్తానీ నా కొడుకులు చిక్కడం కంటే క్రూర మొగాలే చిక్కినా ప్రాబ్లం లేదు వా ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి ఈ 2 రూట్లు మనం ఎట్ట పోయి సావాలా మనం ఎట్ట పోయి సావాలి ఈ 2 రూట్లలో
एक बार मैप चूड एटे बहुत किंदी एनकना जय गूगल माताजी सारी अड़कद ओके मन की गूगल माताजी किंदने बोम चूपी सो मन अंदना किंदकेदा असल इकडी व्यू उरा देवड़ा मूल का ले ఇప్పుడు ఈ కొండ దిగేది ఇంకొక బిగ్ టాస్క్ మనకి ఈ కార్నర్స్ లో ఎట్టంటే అట్ బెండ్ చేశామనుకో కింద పడి కూర్చుంటాము ఇక్కడ చూడండి మొత్తం ల్యాండ్ స్లైడ్ అయితే అయింది దేవుడా మొత్తం మట్టి దిబ్బల టైప్ ఉంది కొండంతా మొత్తం ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే అయింది దేవుడా ఇప్పుడు ఏం అవకన్నా ఉండు చూడు స్వామి ఇప్పుడేం కావు ఇప్పుడు ఇవ్వకూడదు నా మీద ఇప్పుడు కానీ అయితే నా ఇంకేంలే ఈ మట్టి గుబ్బల్లో మనం మట్టి దిబ్బల్లో మనం మునిగిపోతాం అంతే अंत भयंकर इकड़े इंत लैंड स्लाइड इंका श्रीनगर आ सैड इंकंत लैंड स्लाइड अवदो येमोरा देवड़ा असल ना कल के अर्थम कावे लोकेशन एंत अद्भुत उड़ेदने इंका श्रीनगर पे आ स्नोफा की अड़ा उठदरा सामे इगदीसे మనం ఇక్కడ లెఫ్ట్ కి వెళ్ళాల రైట్ కి గాని వెళ్తే మనకి జమ్మూ మీద వెళ్ళిపోవచ్చు మనం జమ్మూ కట్టే వెళ్ళొచ్చు ఇట్లా రైట్ కి గాని వెళ్తే మనం జమ్మూకి వెళ్ళొచ్చు బట్ కానీ మనం ఇక్కడ లెఫ్ట్ కి వెళ్ళాల ఆ ఏంది ఇక్కడ నుంచి ఇది వైష్ణవదేవ టెంపుల్ వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్ గా కనిపిస్తుంది బైక్ ఇంకా మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఒక టౌన్ అదే ఆ టౌన్ ఏ వచ్చేసి మనకి కట్రా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి మనం అదంతా తిరుక్కొని వచ్చి అసలు గేట్ ఒక రోడ్ వేసేయొచ్చు బట్ కానీ పాజిబుల్ అయితే ఎందుకు ఏరు పాజిబుల్ కాదు కాబట్టి కదా అటు వచ్చి టూర్ అంతా తిప్పుకొని వేసింది రోడ్డు ఇక్కడ చూడండి దాదాపు లారీలన్నీ సైడ్ ఆపేస్తున్నారు నేను 1 కిలోమీటర్ నుంచి చూస్తానే ఉన్నా సర్లే కొన్నుంటే ఇలా అనుకుంటానే ఉన్నాను కొన్నుంటే ఏమలే సర్లే ఎందుకు ఎక్స్ప్లోర్ చేయడం సైలెంట్ గా ఉన్నా దాదాపు వస్తానే ఉన్నాయి అబ్బా లారీలా మేబీ ఇక్కడ చెక్ పోస్ట్ ఏదో ఉన్నట్టుంది ఆ చెక్ పోస్ట్ దగ్గర మేబీ ఆపినారే నేను అనుకుంటున్నా ఎక్కడి నుంచో వెహికల్స్ అన్నీ వచ్చున్నాయి జమ్మూ కాశ్మీర్ వెహికల్స్ ఉన్నాయి బీహార్ వెహికల్స్ ఉన్నాయి రాజస్థాన్ వెహికల్స్ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ వెహికల్స్ ఉన్నాయి తద హర్యానా వెహికల్స్ ఉన్నాయి మన వెహికల్ ఒక్కడ కూడా కనిపిల మన తెలుగు వాళ్ళది ఒక్క వెహికల్ కూడా కనిపిల చూద్దాం అనుకుంటే మన తెలుగు వాళ్ళది కానీ ఎవరిదన్న వెహికల్ కానీ కనిపించుంటే పక్క ఆపి మరీ మాట్లాడే ఉన్నాయి బట్ కానీ మనకు ఎక్కడ ఏం కనిపిల ఎక్కడ కూడా చూడండి ఛత్తీస్గఢ్ చండీగఢ్ ఢిల్లీ గుజరాత్ ఓరే దేవుడా ఏంది ఇంకా ఉన్నాయి వస్తానే ఉంది కదరా నాయనా అయితే చాలా అప్రమత్తంగా డ్రైవ్ చేయాలి అటు ఇటు ఏడేది కానీ కునికేస్తే మామూలుగా మామూలు రోడ్ల మీద పడితే కింద పడతాం ఏడేకంగా పండుమనుకో లోయల్లో పడతాము ఇంకా అసలు బతికేదానికి అవకాశాలు కూడా ఉండవు ఆన్ ద స్పాట్ ఫసక్ అంతే ఏడ జాగ్రత్తగా ఉండాలేడా ఆపోజిట్ వెహికల్స్ కూడా ఏం కనిపించేవాడు వచ్చేది ఓ వా జస్ట్ మిస్ అయ్యా ఇక్కడ జస్ట్ మిస్ ఆ ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్లో సిటీ అన్నా కానీ టౌన్ అన్నా కానీ విలేజ్ అన్నా కానీ ఏ కుగ్రామైనా కానీ మొత్తం కొండల మీదైనా ఉండాలా కొండల పక్కనైనా ఉండాలా కొండల చుట్టూ కొండల చుట్టుపక్కనైనా ఉండాల్సిందే మొత్తం కొండలేరా నాయన చుట్టూరు కొండలే మొత్తం ఘాటే ఇక్కడ మీకు దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండల్లో కూడా చూడండి ఇల్లులు కనిపిస్తున్నాయి అండ్ ఒక పక్కన ల్యాండ్ స్లైడ్ అవుతుంది ఇంకో పక్కన లోయ మధ్యలో రోడ్డు రోడ్డు మీద మనము ఇక్కడ ఒక్కొక్క వెహికల్స్ కార్లు వస్తున్నాయి దానికి నాయన ఎక్కడో బుర్రలో బొల్లాడి వచ్చినట్టు ఉన్నాయి అంటే ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఇక్కడ రోడ్లు అనేవి ఉన్నాయి ఏ విధంగా ఇక్కడ దుమ్ము అనేది ఉంది రోడ్ల మీద అనేది చాలా జాగ్రత్తగా వెళ్ళాలా అందుకే నేను 30-40 మధ్యలో వెళ్తున్నాను ఖాళీగా ఉన్నా అంతకుమించి ఫాస్ట్ వెళ్ళట్లేదు ఎందుకంటే మొత్తం లోయ ఉంది అటు ఇటు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా ఇది మామూలు రోడ్డు కాదు కింద పడితే మళ్ళీ లేచిపోయేదానికి ఇంకంతా లోయలో దుల్లుకుంటూ దుల్లుడికి పుచ్చకాయ దుల్లుకుంటూ కింద పడినట్టు పడతాం ఇంకా శ్రీనగర్కి వెళ్ళిన తర్వాత నా జర్కిన్ ఒకసారి చూసుకోవాలా మొత్తం దుమ్ముతో నిండిపోద్దేమో వాష్ చేసుకోవాల్సి వస్తుంది ఓరి నాయన ఇడంతా ఏంది కంకర రాళ్ళు మొత్తం మట్టి రోడ్డు అమ్మ ఇక్కడ మ్యాక్సిమం మన బండి స్కిడ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్ అయిందో ఏమో రాళ్ళంతా అమ్మో పైన ఎందుకు పగల కొడుతున్నారయ్యా బాబూ ఏడు అటు ఇటు మనం కింద పైన చూడుకోకుండా వెళ్ళాము అసలు మన బండి ఏందో నేను తీసుకొని వచ్చి దీంతో చేయరాని విన్యాసాలన్నీ చేపిస్తున్నా అసలు ఇక్కడ ఈ బండి నడిచే బండే కాదు భయ్యా ఏ శ్రీనగర్ జానేకే ఆ యూట్యూబ్ ఛానల్ ఏ మేరకు ఆప్కా నామ్ భయ్యా నీరజ్ భాయ్ ఆప్కా నామ్ భయ్యా देवेंदर आपका नाम दीपक है कौन सा गांव आपका आपका हरियाणा वाला ओके ओके आंध्र प्रदेश क्या क्या चैनल नेम इधर गाड़ी में लिखे देख एक बार वंशी रेड्डी व्लॉग्स
चल रहा अभी चल रहा वीडियो बनाऊंगा बनाते है। हे हुक्का क्या सिगरेट या हरियाणा में चलता क्या वो पूरा? ओके आंध्र प्रदेश में चलता नहीं वो? हाँ नहीं चलता वो और ओके पब पब है ना पब्स पब्स में चलता है। ये इसके चिल्ल में है इसके अंदर तमाम की आग रखी है आग रखी होगा इसके अंदर आग रखे अंगारे हाँ और इसके बाद में ऐसे बोट लगेगी हो हरियाणा में चलता क्या बैंकर कुछ प्रॉब्लम नहीं क्या पुलिस भी क्या करता नहीं? नहीं कुछ नहीं करती। ओके मुंदेमो ये ट्रैक्टर वनकेमो पेद लारी उ पक्नेमो वेहिकल्स वस्तना ना परस्थित एट्टी बोलेने परस्थि यनक लारी अना ब्रेक आ सौंड वस्तुटे नाकेमो किंद कारी बोरा ना ना सैड लारी अना यह ट्रैक्टर क्रॉस लेते मैं एट्टोट ट्रैक्टर अभी एट्टोट ट्रैक्टर अनानी क्राशा ओर बोना लारी अना नी ब्रेकल के सगन चुना इकड़ा होटल्स कटे वाटर सर्विस पाइंट उन्ई सर इकड़ वाटर सर्विस चेप्चा वाटर सर्विस चेप्चन तरह मल्ल इदे रोड आटोमेट मल्ल दुमने डस्ट एला इकड़ा वैजर वेकना वैजर लपल्लो डस्टे ఆ విధంగా డస్ట్ ఉందరా నాయన ఇక్కడ ఈ రోడ్లో వెళ్తున్నాను కదా కొంత కార్లేమో ఎట్టంటే తెలిపోతున్నారు నన్ను దాటి కూడా బట్ కానీ కొంతమంది అయితే మాత్రం పక్కాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళకి గ్యాప్ ఉన్నా పోవట్లే నన్ను పోనిచ్చిన తర్వాతే పోతున్నారు బా వాళ్ళకైతే మాత్రం చాలా థాంక్యూ సో మచ్ అయ్యమ్మ ఈ రోడ్లు నన్ను వదలవా ఏంది దాదాపు ఇంకా 30-40 కిలోమీటర్లు వచ్చినా ఇంకా ఉంది రోడ్డు అసలు రోడ్డు కూడా కనిపించలేదురా నాయన ఎక్కడన్నా మంచు వల్ల రోడ్డు కనిపిదు కానీ దుమ్ము వల్ల కూడా రోడ్డు కనిపించలే అబ్బో ప్రతి ఒక్కరు మనం చాయి విచిత్రంగా చూడటమే ఎంద్రా బాబు ఎవర్రా స్వామి ఇతను ఏ బండి వేసుకొని ఎక్కడికి వచ్చినారా అని ప్రతి ఒక్కరు మనల్ని విచిత్రంగా చూడటమే ఓర నాయన ఏంద్రా స్వామి నువ్వు డీజిల్ పోస్తున్నావా ఇంకేమన్నా కలుపుతున్నావా నాయన చూడండి ఎంత కష్టపడుతున్నానో శ్రీనగర్ పోయేదానికి అబ్బా ఓ అమ్మా ఇక్కడ పడతానరా స్కిడ్డయ్య అందులో ఇక్కడ వెనక వచ్చే వెహికల్స్ కూడా మనం కవర్ చేసుకోవాలా ఈ దుమ్ము మామూలుగా లేదురా నాయన ఇక్కడ దుమ్మ ఇన్ని కార్ల మధ్యలో నా వెహికల్ ఏంది పోయేది వెనకేం కార్లు రావట్లేదు కాబట్టి మనం ఎట్ట ఒక నిదానంగా వెళ్ళిపోదాము నేను బండి ఆపేసిండి ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ టోల్గేట్ రే టోల్గేట్ భలే ఉందా వెయిటా ఏంది భలే ఉంది హైట్గా టోల్గేట్ ఇడా మనం ప్రెసెంట్ అయితే టెన్నెల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం 9 కిలోమీటర్స్ టెన్నెల్ ఇది డాక్టర్ శ్యాంబా ప్రసాద్ ముఖర్జీ టెన్నెల్ అంట 9 కిలోమీటర్స్ టెన్నెల్ ఈ టెన్నెల్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఒకే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి 9 కిలోమీటర్స్ టెన్నెల్ అంట ఈ టెన్నెల్లో పోయే తర్వాత సంగతి కానీ ఈ టెన్నెల్ కట్టేదానికి ఎంత కష్టపడి ఉంటారో ఏమో కానీ కట్టిన వాళ్ళకి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ రా దేవుడా 9 కిలోమీటర్లు అంటే మాటలా ఓయ్ అమ్మ నేను ఇక్కడ ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే ఇక్కడ ఏదో టన్నెల్ బాగుంది కదా అని చెప్పి బండిలు ఇట్లా పక్కన ఆపుకొని ఫోటోలు అట్లా దిగారు వెనక నుంచి కొట్టుకుంటూ పోతారు ఒక్కొక్కరు సో అట్లాంటి రిస్కీ ఫోటోగ్రాఫీస్ అయితే మీరైతే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఓవర్టేకులు గివర్టేకులు అసలు అవసరమే లేదు ఒక వెహికల్ పోతుంటే దాని వెనకైనా పోండి ఓవర్టేకులు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు ఓవర్టేక్ చేశారనుకో మీరు ఆ లైన్ మార్జిన్ మిస్ అయిపోతారు ఆపోజిట్గా వచ్చే వెహికల్స్ని కన్ఫామ్గా యాక్సిడెంట్ చేసి కుట్టిపారేస్తారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అయితే జరుగున్నాయండి చెల్లి చెప్పాలి అంటే బైక్ వాళ్ళు ఈ రోడ్లో ఎట్లా వెళ్తుంటే మాత్రం నేను వెళ్తున్నాను కదా అదే లైన్లో వెళ్ళండి కొంచెం ఇటు లెఫ్ట్ కన్నా వెళ్ళినా ఇక్కడ ఏంటంటే మళ్ళీ వైట్ బార్డర్ లైన్ వేస్తున్నారు ఆ వైట్ బార్డర్ మీద లైన్ మీద వెళ్ళారనుకోండి ఇంకా అదేంటంటే కొంచెం సున్నా అదేందో కొంచెం అది స్మూత్గా ఉండడం వల్ల టైర్లు ఇంకా స్కిడ్ అయ్యి మనం పడిపోయేదానికి అయితే అవకాశం ఉంటుంది మీరేంటంటే వైట్ లైన్ బార్డర్ మీద అయితే అసలు వెళ్ళొద్దు అండ్ మీకు ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా పక్కన ఏంటంటే టెలిఫోన్ బూత్స్ అయితే ఉన్నాయి మీరు అక్కడ ఫోన్ చేయొచ్చు అండ్ ఇక్కడ చుట్టూరు ఏంటంటే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే వాళ్ళు ఐడెంటిఫై చేసి నీకు హెల్ప్ చేసేదానికి కూడా పక్కా వస్తారు టెన్నెల్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది నాయన నాయన 9 కిలోమీటర్ల టెన్నెల్ ఇంతటితో అయితే క్లోజ్ అయిపోయింది ఇక్కడ మన పెట్రోల్ కోసం ఏంటంటే కొంచెం ముందు పోయిన తర్వాత యూటర్న్ అయితే తీసుకోవాలంట
వాయిస్ అనేది దొబ్బింది గోప్రోది, అందుకని ఇంకా త్రూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. రోడ్డు చూస్తున్నారు కదా ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో, అసలు వర్షం పడింది, అసలు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. ఆ గుంతల్లో నేను ఎక్కడ పడేస్తానా, లేకపోతే ఈ టైర్ ఎక్కడ రిమ్మూ బెండ్ అవుద్దా, అసలు నాకైతే చాలా టెన్షన్ వేసింది. ఆ రైడ్ అయితే మాత్రం హారబుల్ రైడ్, మనకి అసలు బ్రేక్ వేసే చాలు, ఎక్కడ పడిపోద్దని అదొక భయము. మళ్ళీ వెనక నుంచి వెహికల్స్ వస్తున్నాయి, ముందు వాళ్ళు సడన్గా బ్రేక్లు వేస్తున్నారు, బండి ఎక్కడ స్కిడ్ అవుద్దో అర్థమే కావాలా. అందుకే మ్యాక్సిమం ఏంటంటే చాలా చిన్నగా అయితే వెళ్తున్నాను. మనం చూడండి పక్కన కార్ ఎలా వచ్చేసిందో, అసలు ఏం అర్థం కాలేరా నైట్. ఇంకా మనం నైట్కి వచ్చేసి దగ్గరలో బెనిహల్ టౌన్ ఒకటి ఉంటే ఆ టౌన్లో అయితే మనం నైట్ స్టే చేసాము.